సంక్రాంతి పండగకు నా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా స్వగ్రామానికి వెళ్ళటానికి తటస్థించింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజల అభిప్రాయాలను విస్తృతంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాను. అక్కడక్కడ నసుగుళ్ళు కొనుగోళ్ళు ఉన్న బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాలు, యువత, యువతి యువకులు, పిల్లలు ముఖ్యంగా, అంటే వారికి ఓటు హక్కు ఉందా లేదా అన్నది అలా ఉంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దీర్ఘకాలం ఉండాలని, తమ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా గృహ నిర్మాణంలో ఏం జరుగుతుంది అని చూద్దాం. ఇప్పటికే 8.6 లక్షల ఇళ్లకు పైగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు. చంద్రబాబు నాయుడు ఈ రంగంలో అస్సలు కృషి చేయలేదు. అంత గతంలో నేను వెళ్ళినప్పుడల్లా ఎందుకు చంద్రబాబు గృహ నిర్మాణాన్ని అశ్రద్ధ చేశారని పలువురు ప్రశ్నించారు. చివరి దశలో ఆయన టిట్కో ఇళ్ళు అది మొదలుపెట్టాడు, కానీ వాటికి కూడా సరైన పద్ధతి పడవ లేకుండా చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 71,812 ఎకరాల విస్తీర్ణంలో ఉచితంగా ఇంటి స్థలాలు 31 లక్షల మందికి ఇచ్చారు. ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుందని అక్కడ వర్గాల వారు చెప్తున్నారు. మొదటి దశలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటి వరకు 8.6 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. శరవేగంగా మిగిలిన ఇళ్ల నిర్మాణం పనులు కూడా జరుగుతోంది. ఇంటి నిర్మాణం ఒక్కో ఇంటికి 2.70 లక్షల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. ఆపై మరో 100,000కు పైగా ప్రతి ఇంటికి మౌలిక వసతుల మీద ఖర్చు చేస్తున్నారు. యూనిట్కు 1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు అందివటమే కాకుండా ఉచిత ఇసుక ఇవ్వటం ద్వారా 15,000 సిమెంటు, స్టీలు, మెటల్ ఫ్రేమ్, ఇంకా ఇతర సామాగ్రి తక్కువ ధరకే అందించడంతో పాటు ఇంకో 40,000 మేర లబ్ధి చేకూరుస్తున్నారు. అంటే చిత్తశుద్ధి ఉంటే ఎంత సహాయం చేయవచ్చు, ఏ రకంగా ఆదుకోవచ్చు అన్న విషయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మరోవైపు పావల వడ్డీకే 35,000 చొప్పున బ్యాంకు రుణాలను కూడా ప్రభుత్వం అందజేస్తున్నది. వడ్డీ భారం లబ్ధిదారులపై పడకుండా సహాయం చేస్తున్నది. బ్యాంకులు 9 నుంచి 11% వడ్డీతో రుణాలు అందిస్తున్న నేపథ్యంలో అక్క చెల్లెమ్మలపై భారం పడకుండా పావల వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని జగనన్న ప్రభుత్వం భరిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్మార్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండటం వల్ల బ్యాంకులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీఎంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను నేడు బటన్ నొక్కి జమ చేస్తున్నారు. తాజాగా జమ చేశారు 18 జనవరి. ఇలా సంవత్సరంలో 2 పర్యాయాలు జగనన్న ప్రభుత్వం అందిస్తోంది. ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్క చెల్లెమ్మల కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు లబ్ధి వస్తున్నదని అక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతిలో 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద పెట్టినట్టుగా, అంటే అన్నగారి కానుకగా ఆడవారు భావిస్తున్నారు. అది శ్రీరామ రక్షగా పనిచేస్తుంది.